ఈ మధ్య కాలంలో లోన్ వాల్ ప్రాంక్ వచ్చేసి చాలా చాలా క్రేజీగా ఉందన్నమాట. సో వన్ వర్సెస్ వన్ లో తేల్చుకోవాలంటే దీని తప్ప ఇంకేం లేదు. ఇందులో సమానత్వం అయితే ఉంటుంది అనమాట. అవతలకి ఏ గన్ ఉందో నీకు కూడా అదే గన్ ఉంటుంది. సో మంచి స్ట్రాటజీస్ అనమాట. సో మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాల్సింది ఒక్కటే, క్యారెక్టర్ స్కిల్స్. సో ఏమేమి చేంజ్ చేసుకోవాలి, ఏమేమి చేయాలనేది క్లారిటీగా చెప్తాను, ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వీడియో అరే ఒకసారి ఆగండి. చాలా మంది ఛానల్ని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే మన ఛానల్లోనే వస్తాయన్నమాట మంచి మంచి, ఓకేనా? Then it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right, it feels right, it feels right, yeah. I can only say that it feels right. సో మనం ఓడిపోయినా మనకి ప్లస్ పాయింట్, గెలిచినా మనకి ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇందులో సమానత్వం ఉంటుంది అనమాట. సిఎస్ ర్యాంకుల లాగా ఫుల్ మ్యాప్ ర్యాంకుల అయితే ఉండదు అనమాట. సో ఇందులో సమానత్వం ఉంటుంది. అవతల దగ్గర ఏ గన్స్ ఉన్నాయో సో మనకు కూడా అవే గన్స్ వస్తాయి అనమాట. సో అందుకే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సిన మెయిన్లీ వచ్చేసి క్యారెక్టర్ స్కిల్స్ అలాగే స్ట్రాటజీస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యారెక్టర్ స్కిల్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం అయితే పెట్టేసుకోండి. సో మ్యాక్సిమం క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీనికైతే స్కిల్స్ అయితే పెట్టుకోండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి క్యారెక్టర్ స్కిల్లో నేను ఖచ్చితంగా మ్యాక్సిమం అయితే పెట్టుకుంటాను. సో తర్వాత వచ్చేసి నేడ్ స్కిల్ అనమాట, ఆర్ట్ ఆఫ్ డెమోలేషన్. సో ఇతను వచ్చేసి అల్వారో క్యారెక్టర్ అనమాట. సో ఈ క్యారెక్టర్ని కూడా పెట్టేసుకోండి, ఓకేనా? సో తర్వాత వచ్చేసి హ్యాకర్స్ అయ్యన్ అయితే ఉంటుంది అనమాట. సో మన మోకో క్యారెక్టర్. సో ఇది ఖచ్చితంగా మీకైతే చాలా బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో అల్వారో క్యారెక్టర్, అలాగే మోకో క్యారెక్టర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ స్కిల్లో. సో మీరు పెట్టుకోవాలంటే ఊకాంగ్ పెట్టుకోవచ్చు, స్కైలర్ పెట్టుకోవచ్చు, లేదా క్రోనో పెట్టుకోవచ్చు, ఓకేనా? సో నేను వచ్చేసి ఊకాంగ్ అయితే మీకు సెలెక్ట్ చేయమని చెప్తాను. సో అలాగే క్రోనో కూడా నేను వాడతాను. క్రోనో కూడా చాలా బాగుంటుంది అనమాట. అలా అని స్కైలర్ ఏం తక్కువ కాదు, స్కైలర్ కూడా చాలా బాగుంటుంది. మూడు బాగుంటాయి అబ్బా. మూడింటిలో మీకు ఏది నచ్చితే అదే పెట్టుకోండి. కానీ నార్మల్ స్కిల్స్లో అయితే మాత్రం నేను ఫస్ట్ చెప్పిన మూడు అయితే పెట్టేసుకోండి. ఏంటంటే గ్లటోని, అలాగే మీరు హ్యాకర్స్ అయ్యి, అలానే ఆర్ట్ ఆఫ్ డెమోలిషన్. ఈ మూడు స్కిల్స్ అయితే పెట్టేసుకోండి, సరేనా? సో తర్వాత వచ్చేసి మెయిన్లీ మీరు చేంజ్ చేయాల్సింది పెట్ స్కిల్. ఇక్కడ మీరు చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి మీరు మిస్ అవ్వకండి. పెట్ స్కిల్ వచ్చేసి బీస్టోన్ అయితే పెట్టుకోండి, సరేనా? బీస్టోన్ వచ్చేసి మీకు నేడ్స్ త్రో చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకు నేడ్స్ అయితే ఉండవు, ఫ్లాష్ ఫ్రీజ్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లాష్ ఫ్రీజ్ వచ్చేసి మనకి మంచిగా త్రో చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అయితే మనం త్రో చేయొచ్చు అనమాట. సో మీకు నచ్చిన పెట్ పెట్టేసుకోండి. పెట్ పెట్టిన తర్వాత దానికి స్కిల్ వచ్చేసి హెల్పింగ్ హ్యాండ్ అయితే పెట్టేసుకోండి, ఓకేనా? ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా పర్ఫెక్ట్ గా విన్నట్లయితే, సో ఎనిమి యొక్క తలకాయలు ఉంటాయి కదా, ఆ తలకాయలు మీరు ఫ్రై చేసుకుని వండుకొని తినేయచ్చు అనమాట. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, మళ్ళీ మాడిపోతే ప్రమాదం అనమాట, సరేనా? సో అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రతి వారు లైక్ చేయాలి. మీరు లైక్ చేసినట్లయితే ఇంకా నేను టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా ఎక్కువ పెడతాను. మీరు లైక్ చేసి సపోర్ట్ ఇవ్వాలబ్బా. చాలా మంది లైక్ చేయట్లేదు అనమాట, అందుకే నాకు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా పెట్టబోదేయట్లేదు. సో దయచేసి ప్రతి వారు లైక్ చేయండి. సో రౌండ్ వన్ రాగానే మీరు గన్స్ తీసినా ఎనిమీ గన్స్ తీసినా మీరైతే సైలెంట్గా ఒక ప్లేస్లో వెయిట్ చేయండి, ఓకేనా? సో ప్లేస్లో వెయిట్ చేసి ఏం చేస్తారంటే ఎనిమీ యొక్క పొజిషన్ చెక్ చేయండి. అంటే ఏంటంటే వాడికి కొంచెం షుగర్ ఆగదా, లేకపోతే నార్మల్ ప్లేయర్ అయినా, అంటే కొంతమంది ఊరికనే రష్ చేయడానికి చూస్తారనమాట. సో అలాంటి వాళ్ళు అయితే మనం ఈజీగా పసిగట్టి వెయిట్ చేసి కొట్టేయచ్చు. కొంతమంది అయితే వెయిట్ చేసి ఆడతారు, అలాంటి వాళ్ళు కూడా మనం గమనించాలన్నమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మాత్రం మీరు గాబరా పడకండి, వెయిట్ చేయండి ఎనిమి అలాంటి వాడు అనేసి. సో అతను వచ్చేసి చూడండి డైరెక్ట్గా రష్ చేస్తున్నాడు. సో ఈజీగా మనం కొట్టేయచ్చు అనమాట. సో కొట్టే ఛాన్స్ దొరికినప్పుడు మీరైతే మిస్ చేయకండి, సరేనా? సో లేట్ చేయకుండా నెక్స్ట్ వీక్ వెళ్దాం. మీరు సెలెక్ట్ చేసుకునే గన్ ఎలా ఉండాలంటే అవతల వైపు ఉన్న ఎనిమికి అస్సలు రాకూడదు అనమాట. సో అందుకే నేనైతే ఎంఐ టూ బి తీసుకున్నాను. సో ఎంఐ టూ బి అంటే స్నైపర్స్ వచ్చేసి అందరికీ ఫుల్గా రావు, కొంతమందికి మాత్రం వచ్చు. సో మనకి అదృష్టం ఉన్నట్లయితే మనమే మంచి ప్లేయర్ అవ్వచ్చు. కానీ మీరు తీసుకున్న గన్ మీకు బాగా వాడడం రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? నాకు తెలిసి ఒపోనెంట్ లో ఉన్న ఎనిమీస్కి అయితే M1887, అలాగే రీసెంట్ గా ఛార్జ్ బాస్టర్, సో అలాగే MP40, UMP ఇవైతే బాగా వాడతారు. సో ఖచ్చితంగా ఈ స్నైపర్స్, ఇంకా రిమైనింగ్ కొన్ని గన్స్ ఉన్నాయి, ఆ గన్స్ కూడా చెప్తాను, వెయిట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నైపర్ అయితే తీసుకోండి. తర్వాత వచ్చేసి ఫ్లేమ్ థ్రోవర్ అనమాట. సో ఈ గన్ వచ్చేసి క్రేజీ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి లాంగ్ రేంజ్ అయితే పనికిరాదు అనమాట. సో ఓన్లీ షార్ట్ రేంజ్, టూ షార్ట్ రేంజ్ రావాలి. ఈజీగా మీరు ఎనిమిని డిఫీట్ చేయొచ్చు. ఎనిమికి కూడా అంత ఐడియా అయితే ఉండదు. సో అక్కడ చూడండి, ఎనిమి నేను లాంగ్ రేంజ్ నుంచి కొడుతున్నాడు, నేను దజ్జాగా కూర్చున్నాను. ఎందుకంటే ఇది లాంగ్ రేంజ్కి అయితే పనికిరాదు అనమాట, ఓన్లీ షార్ట్ రేంజ్కే. మనం ఈజీగా వెయిట్ చేసి కొట్టేయచ్చు అనమాట ఎనిమిని అయితే. లాంగ్ అయితే మాత్రం అస్సలు పనికిరాదు. వాల్ అయితే మాత్రం ఇలా అంటే అలా బద్దలైపోతుంది, ఈజీగా బద్దలవుతుంది. సో ఎనిమి కోసం మనం వెయిట్ చేసి ఎనిమి దగ్గరికి వెళ్ళి కొట్టాలన్నమాట. సో ఎనిమికి వచ్చేసి ఖచ్చితంగా ఐడియా ఉండదు గన్ పైన. సో మీరు కూడా యూజ్ చేయండి, ఓకేనా? సో తర్వాత వచ్చేసి స్పాస్ 12, అలాగే ఫార్మర్స్, ఇవి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మీరు బాగా ట్రైనింగ్ అవ్వండి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎనిమీస్ మీద ఉపయోగించండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమీకి అయితే మీ పొజిషన్ రివీల్ చేయకండి. రివీల్ చేయకుండా ఎనిమీ మీద ఫ్లాష్ బ్రీజ్ తో అటాక్ చేయండి. అటాక్ చేసిన వెంటనే ఫుల్ గా డామేజ్ పడుతుందా, అప్పుడు మీరు అటాక్ చేసినట్లయితే ఈజీగా ఎనిమీని డిఫీట్ చేయొచ్చు అనమాట. మీ పొజిషన్ అయితే రివీల్ చేయకండి. సో చూడండి, ఎనిమీకి వచ్చేసిన పొజిషన్ రివీల్ చేయకుండా ఎనిమీ మీద ఫ్లాష్ బ్రీజ్ అయితే వేశారు, ఫుల్ గా డామేజ్ పడింది. ఏడబ్ల్యూఎం తో ఒక్క షాట్ కొడితే ఫైనల్లీ అయిపోయాడు. సో దీనికైతే మాత్రం మనకి ఆర్ట్ ఆఫ్ డెమోలేషన్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట, అల్వార్ యొక్క స్కిల్. సో ఈ బ్లాస్ట్ అయ్యే ఐటమ్స్ ని మనం యూజ్ చేసేటప్పుడు మనకి అల్వార్ స్కిల్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట, ఎక్స్ట్రా డామేజ్ ఇవ్వడానికి. ఒకప్పుడు అయితే చాలా ఎక్కువ డామేజ్ ఇచ్చింది అనమాట, 101 అలా కూడా ఇచ్చింది అనమాట. బట్ ఈసారి కొంచెం తగ్గించాడు. ఇంతకుముందు ప్రీవియస్ అప్డేట్ అంటే ఫ్రీ ఫైర్ ఉండేటప్పుడు అప్డేట్ లో తగ్గించేశారు అనమాట, బట్ స్టిల్ మనకైతే యూజ్ అవుతుంది బాగానే. ఓకేనా, సో తర్వాత వచ్చేసి దీన్ని మాత్రం చాలా బాగా మీరు యూజ్ చేయాలి, వెయిట్ చేసి ఆడాలన్నమాట. ఎనిమీస్కి అయితే మన పొజిషన్ అస్సలు రివీల్ చేయకండి. సో మన పొజిషన్ రివీల్ చేయకుండా ఎనిమీ వస్తారు కదా, వచ్చే టైంలో దారిలో పడేయండి ఫ్లాష్ ఫ్రీజ్ని. ఓకేనా, దారిలో పడేసినట్లయితే ఈజీగా ఎనిమీస్ని అయితే మనం డిఫీట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పొజిషన్ అయితే అస్సలు రివీల్ చేయకండి. రివీల్ చేయకుండా సైలెంట్గా ఫ్లాష్ ఫ్రీజ్ అయితే వేస్తారు. వేసిన తర్వాత మనకి మోకో ఉంటుంది కదా, వాడు ఎటు పారిపోయినా తిరిగి తిరిగి మన సైడ్గా వస్తాడు. వచ్చిన తర్వాత ఈజీగా ఎనిమీని అయితే మనం డిఫీట్ చేయొచ్చు అనమాట. సో అందుకే మీ పొజిషన్ ఒకవేళ లీక్ అయిపోయినట్లయితే సో ఎనిమీని టెంప్ చేయండి. టెంప్ చేసి అతని యొక్క ఫ్లాష్ ఫ్రీజ్ని వేస్ట్ చేయండి. సో అతను వచ్చేసి వేస్ట్ చేశాడు అనమాట, అతని దగ్గర అయితే లేదు. సో ఇప్పుడు ఈజీగా మనమైతే ఫ్లాష్ ఫ్రీజ్ని యూజ్ చేసి ఎనిమీని అయితే డిఫీట్ చేయొచ్చు, ఓపెన్ ఛాలెంజ్ కూడా ఇవ్వచ్చు. సో చూడండి, అతను వచ్చేసి ఓపెన్ ఛాలెంజ్ అయితే ఇస్తున్నాడు. సో మనమైతే ఫ్లాష్ ఫ్రీజ్ అయితే పడేసాం అనమాట. సో ఫుల్ గా డ్యామేజ్ పడింది, దగ్గర దగ్గర 80 డ్యామేజ్ అయితే పడింది అనమాట. ఇంకా కొంచెం మాత్రం హెచ్పీ ఉంటుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా మనం ఫాస్ట్గా వెళ్ళి తలకాయ వచ్చేసి లేపేయాలన్నమాట. సో తలకాయ వచ్చేసి లేపేయడం, ఫ్రై చేసి మీరు తినేయండి. సో కొంతమందిని అయితే మనం చూస్తూ ఉంటాం అనమాట, వాళ్ళు నెట్ లేకపోవడం వల్ల లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో పిలిచినట్లయితే వాళ్ళు గేమ్ నలా వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. అలాంటి వాళ్ళు నిలబడిపోయి ఉండిపోతారు. ఆ టైంలో మీరు స్పీడ్గా ఫినిష్ చేయాలి సరేనా. సో మీ దగ్గరికి వెళ్ళి ఎమౌంట్లు వేస్తే మాత్రం మీరు అయిపోతారు అనమాట. దయచేసి ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా ఫినిష్ చేయండి. ఫినిష్ చేసిన వెంటనే మీకు అప్పుడు ఇంకో రౌండ్ వస్తుంది. ఆ రౌండ్ కూడా అతను అలా ఉన్నట్లయితే ఇంకో కిల్ వస్తుంది. ఇప్పుడు వచ్చాం సార్ మెయిన్ పాయింట్కి అయితే వచ్చాం అనమాట. సో మనం ఎప్పుడైనా ఎనిమీ మీదకి రష్ చేసేటప్పుడు ఈ లోన్ గోల్ ర్యాంక్ అయినా, ఫుల్ మ్యాప్ అయినా, క్లాస్ పాడ్ అయినా, ఎప్పుడైనా మీరు రైట్ సైడ్ నుంచి మాత్రమే రష్ చేయాలి. సో లోన్ వాల్ ర్యాంకుల్లో ఎక్కువగా ఈ డబ్బాలు ఉంటాయి కాబట్టి మీరు రైట్ సైడ్ నుంచి రష్ చేసినట్లయితే ఎనిమీ లెఫ్ట్ సైడ్ ఫైరింగ్ అలవాటు ఉండదు. ఏ ఎనిమీకి లెఫ్ట్ సైడ్ ఫైరింగ్ ఉండదు అనమాట. ఎందుకు అలవాటు ఉండదంటే చెప్తాను. సో చూడండి, ఇక్కడ ఎనిమీ అయితే వచ్చాడనమాట, మనం రైట్ సైడ్ నుంచి వచ్చాం. సో రైట్ సైడ్ అంటే మీరు అంటే రైట్ సైడ్ నుంచే ఫైర్ బటన్ డ్రాక్ చేస్తారు కదా, ఆ డ్రాక్ చేసిన సైడ్ ఎటువైపు అయితే ఉంటుందో ఆ సైడ్కి టర్న్ అయ్యి ఆ సైడ్ నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి. సో చూడండి, నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఆడుతున్నాను, క్రాస్ హెయిర్ వచ్చేసి రైట్ సైడ్కి అయితే ఉందనమాట. సో నేను ఫుల్గా ఈ సైడ్కి వచ్చి కొట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను రైట్ సైడ్కి వచ్చాను కాబట్టి చూడండి, సో ఎనిమీ వచ్చేసి మనకు క్లియర్గా కనబడతారు, మన బాడీ వచ్చేసి ఫుల్గా బయటని పెట్టాల్సిన అవసరం లేదు. సో ఎనిమీ వచ్చేసి ఫుల్గా అవుట్ అయితే అయిపోయాడు అనమాట, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాడు కాబట్టి. ఆ టైంలో మనం ఈజీగా హెడ్ షాట్ అయితే కొట్టేస్తాం. ఇదనమాట ఆల్వేస్ రషింగ్ ఫ్రమ్ రైట్ సైడ్. సో రైట్ సైడ్ నుంచి మాత్రమే రష్ చేయండి. సో మీరు ఒకవేళ అంటే ఎనిమీ ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు టీమప్పులు చేస్తాడు, టీమప్పులు అయితే అస్సలు చేయకండి. సో ఎప్పుడైనా మీరు రైట్ సైడ్ నుంచి రష్ చేసి ఎనిమిస్ అయితే కొట్టేయండి. ఓకేనా, మర్చిపోకండి. సో ఇక్కడ చూడండి, ఎనిమీ వచ్చేసి నాకు ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాడు, నేనైతే ఒక ప్లేస్కి అయితే వచ్చాను. సో వెంటనే ఎనిమీ రైట్ సైడ్కి వస్తున్నాడు అనేసి అప్పటి వరకు నేను కదలలేదు. సడన్గా నాకు రైట్ సైడ్ నుంచి సౌండ్ వచ్చింది అనేసి నేను లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చాను. సో ఫుల్గా హీల్ చేసుకున్నాను అనమాట. ఫుల్గా హీల్ చేసుకున్న తర్వాత ఎనిమీని అయితే మనం కొట్టేసామన్నమాట. అది కూడా నేను ఎందుకు జరిగాను ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి, ఎనిమీ యొక్క సౌండ్ రావడం వల్ల. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఎనిమీకి ఇప్పుడు నేను గాల్లో కొట్టాను. ఇక్కడ గాల్లో కొట్టినట్టుగా చూడలేదు, ఈ సైడ్కి నేను వచ్చినట్టుగా చూడలేదు. ఎనిమీ దగ్గర ఇయర్ ఫోన్స్ లేవు కాబట్టి చచ్చిపోయాడు. సో ఈ ట్రిక్స్ అన్ని ఫాలో అయినట్లయితే మీ గేమ్ ప్లే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను అనేసి మీరైతే ఏం తప్పు పట్టకండి, నేను కావాలని చచ్చిపోతున్నాను, ఎనిమిని కూడా కావాలని కొట్టట్లేదు. సో ఎనిమి ఎప్పుడు కొడతానని చూస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను 4 రౌండ్స్ అయితే నాన్ స్టాప్గా ఓడిపోతాను. 4 రౌండ్స్ ఓడిపోయిన తర్వాత అప్పుడు నేను ఎలా ఆడతానో చూడండి. సో ప్రతి ట్రిక్ నేను ఫాలో అయ్యే వాడతాను, అంటే నా గేమ్ ప్లే ఎలా ఉంటుందో కూడా మీరు చూడాలి కదా. చిన్న చిన్న క్లిప్పుల్లో చూస్తే మీకు అర్థం కాదు, ఫుల్ మ్యాచ్ చూస్తేనే అర్థం అవుతుంది. సో అందుకే నేను కావాలని ఓడిపోయి తర్వాత వచ్చేసి నా గేమ్ ప్లే ఎలా ఉంటుందో చూపెడతాను సరేనా. సో ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు రైట్ సైడ్ మూవ్ అవుతాను అనమాట. సో లెఫ్ట్ సైడ్ అయితే అస్సలు మూవ్ అవను. సో రైట్ సైడ్ నుంచే మూవ్ అవుతాను. సో ఇక్కడ ఈ సైడ్ నుంచి ఎనిమి వస్తాడని సౌండ్ తెలిసి నేను ఈ సైడ్కి అయితే వచ్చాను అనమాట. సో వెంటనే నేను కవర్ తీసుకునే కొట్టాను అక్కడ, మీరు చూడొచ్చు. సో కవర్ తీసుకునే కొట్టాను. సో ఇప్పుడు కూడా ఎనిమి సేమ్ అలానే వచ్చాడు అనమాట. సో ఎనిమి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాడు కాబట్టి ఈజీగా మనం కొట్టేయచ్చు అనమాట. సో చూడండి, అక్కడ ఎనిమి అయితే ఉన్నాడు. సో ఎనిమి ఇప్పుడు కూడా మళ్ళీ తప్పు అయితే చేస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాడు. సో లెఫ్ట్ సైడ్ నుంచి రావడం వల్ల ఓపెన్ అయిపోతున్నాడు ఫుల్గా. ఆ టైంలో మనం ఈజీగా డిఫీట్ చేయొచ్చు అనమాట.
సో చూడండి, ఎనిమి వచ్చేసి సడన్ గా నా దగ్గరికి వచ్చాడు. సడన్ గా వచ్చినట్టు నేను పొజిషన్ అన్స్పీడ్ గా ఎందుకు మార్చాను, ఎలా మార్చాను, నా దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి, ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి నేను సౌండ్ విని ఈజీగా మార్చేసాను అనమాట. ఎనిమి కనబడకపోయినా సో అందుకే ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అయితే వాడండి. సో చూడండి, ఇంకా ఎనిమికి అయితే మనం లైట్ గా డ్యామేజ్, అక్కడ మోకో ఉండడం వల్ల ఎనిమి యొక్క పొజిషన్ మనకు తెలిసిపోతుంది. సో చూడండి, ఇక్కడ మనమైతే రైట్ సైడ్కి వచ్చాం కాబట్టి ఎనిమి ఫుల్ ఓపెన్ లో వచ్చి ఫైట్ చేసాడు. మనమైతే ఫైనల్ ఎనిమి అయితే డిఫీట్ చేస్తాం అనమాట. 4-4 రౌండ్స్ సమానంగా ఉంది. సో ఫైనల్ రౌండ్ వచ్చేసి ఏం జరిగిందంటే చూడండి, మనమైతే హెడ్ షాట్లకి అయితే అస్సలు ఆడుకోకూడదు. సో హెడ్ షాట్ కోసం ఆడినట్లయితే చాలా కష్టం అనమాట. మీ గేమ్ ప్లే వచ్చేసి అస్సలు ఇంక్రీజ్ అవ్వదు. ఎనిమిని ఎంత ముప్పు తిప్పలు కొట్టి కొడతామో అది మీరు ఆలోచించండి, ఓకేనా? సో మీరు బాడీ షాట్ కొట్టినా పర్లేదు, ముప్పు తిప్పలు పెట్టి మరీ కొట్టాలన్నమాట. అలా కొట్టినట్లయితే మీరు ఈజీగా బూయా కొడతారు. సో బూయా కొట్టిన వెంటనే మీ ర్యాంక్ వచ్చేసి వెంటనే ఎంత కావాలంటే అంత పెంచేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.